ఎన్నికల కౌంటింగ్ విషయంలో ఈసీని అడ్డం పెట్టుకుని పరోక్షంగా కూటమి చేస్తున్న కుట్రకు ఏపీ హైకోర్టులో అడ్డుకట్ట పడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఈసీ నిబంధనలను అతిక్రమించి ఏపీ సీఈఓ జారీ చేసిన మెమోలను వెనక్కు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఎన్నికలు ప్రారంభం నుంచే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు తేటతెల్లమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ ఈ నెల 25-27 తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక చంద్రశేఖర్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సత్యరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ల ధర్మాసనం లంచ్ మోషన్ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. సీఈఓ ఇచ్చిన సడలింపుల అమలును నిలిపివేసి కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా వైఎస్ఆర్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి, న్యాయవాది వివేక చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. సీఈఓ తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారని కోర్టుకు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్పై అటెస్టింగ్ అధికారి సంతకంతో పాటు తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే తిరస్కరించవచ్చని నిబంధనల్లో ఉందని కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పుడు సీఈఓ ఆ మార్గదర్శకాలకు తిరోధకాలిచ్చారని, పోస్టల్ బ్యాలెట్లో కేవలం సంతకం ఉంటే చాలని, పేరు హోదా లేకపోయినా అంగీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారని కోర్టుకు నివేదించారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని, నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈఓకు లేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేసేందుకు సీఈఓ ఈ మెమో జారీ చేశారని కోర్టుకు తెలిపారు. ఈ నెల 25-27 తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని సీఈఓని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్, అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్ అవసరమైనా ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25న జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు వివరించారు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫు న్యాయవాది వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ 25న ఇచ్చిన మెమోలోని రెండవ పేరాతో పాటు 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డు చేయాలని కోర్టును కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం అవినాష్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. దేశమంతటా ఒకలా, రాష్ట్రంలో మరోలా నిబంధనలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించగా ఆ మెమోలను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో ప్రకటించారంటే ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైందని అన్నారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈఓ ఎవరికి మేలు చేకూర్చాలని, ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో చట్టంలో లేదు, పొందుపరచబడిన రూల్స్లో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికే మాత్రం ఈ వెసులుబాటు ఇస్తారు. వెంటనే కోర్టులో ముఖేష్ కుమార్ మీనా ఈ 25వ తారీఖు నేను ఇచ్చినటువంటి సర్క్యులర్ని, మెమోని వెనక్కి తీసుకుంటున్నాను తూచి అని చెప్పి అంటాడు. నేను తప్పు చేశాను, తొందరపాటు పడిపోయాను, వాలిపోయాను ఒక పక్కకి, వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. మొత్తంగా బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీలో కూటమికి మేలు చేయాలని సీఈసీ ప్రయత్నించడం న్యాయస్థానం సాక్షిగా తేట తెలివైంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో తలపండిపోయిన చంద్రబాబు ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికే ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఖరికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులను సైతం ప్రలోభకు గురి చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కుటిల ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.